it will definitely work. Perfect. I'm looking forward to this happening. We'll let you know at the earliest. Yeah. Wish you good luck. Thank you. All the best. Bye-bye. Bye. Madam. Thank you, Balu. This is exactly what I needed. నాకు తెలుసు మేడం మీకు ఏం కావాలో. బాలు నువ్వు అందరి మీద కేర్ ఇలాగే చూపిస్తావా? అబ్బే అందరి మీద కాదండి, చిన్నపిల్లలు, అప్పుడప్పుడు మా అమ్మ, ఇప్పుడు మీరు. మేడం మీరు లోపల ఇచ్చిన ప్రెజెంటేషన్ కి ఇన్వెస్టర్స్ ఫ్లాట్ అంట? ఆల్మోస్ట్ డీల్ ఫైనల్ అవ్వని మా నాన్న సంగతి చెప్తా. ఆయంట్యా నువ్వు చెప్తే వినాలా? నువ్వు తిడితే పడాలా? నువ్వు ఈ గార్డెన్ చేసుకోమంటే ఆ గార్డెన్ చేసుకోవాలా? నువ్వు కాదు మా నాన్న. ఓ మేడం ఇంతకీ ఆ గార్డెన్ ఎవరండి? ఆ రాహుల్. ఏంటి మీకు వాడంటే ఇష్టం లేదా? చిచ్చి. ఓ కానీ మేడం ఆఫీస్ లో మీ ఇద్దరికి పెళ్ళి అన్నారండి. తొక్కేం కాదు, రేపు టీ 10 రూపీస్ పే చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ గాడ్. ఏం లేదండి మేడం, ఇప్పుడు మీరు సింగిలే కదండి. ఏ ఏమైనా పరిచయం చేస్తావా? ప్లగ్ లో ఏలైనా పెడతాను గానీ అట్లాంటి యాదో పనులు మాత్రం చేయనండి. హే సుధా రారా. ఒరే ఇక్కడికి ఎందుకు వచ్చావరా? ఇక్కడ క్వార్టర్ రేటే ఫుల్ బాటిల్ అంత ఉంటది. నాన్న సుధా, నేను దరిద్రం దాటి 3 రోజులైందిరా. మేడం నా ఫ్రెండ్ అండి. హాయ్. ఎవరిని పరిచయం చేయనన్నా? అబ్బే ఈడా, ఈడు పుట్టుతున్న మీ సొంతనే మేడం, పర్లేదు ఇవ్వచ్చు. హాయ్. వీడికి నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్. రే సుధా ఇక్కడికి ఎందుకు రమ్మన్నా తెలుసా? బిల్లు కట్టాంకా. కాదు 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 నాన్న సుధా, మేడం 1 మినిట్ రాబోండం. రే యదా నేను ఇందాక దారిలో వస్తే భారం చేశాను, 1+1 ఆఫర్ నడుస్తుంది బావా. ఆ 1 కొరకో ప్లస్ 1 నే దాగేస్తా. ఓకే రా, ప్రామిస్. రే నాకు 1 లక్ష రూపాయలు సాలరీ రా, ఇట్లాంటివి నెలకి 10-15 జరుగుతూ ఉంటాయి. దో ఎన్ని అవమానాలు ఎదురైనా ఆ పనికి మాలిన పొజిషన్కి వెళ్ళి జాబ్ మాత్రం వదిలి పక్కరా. ఓకే రా. మేడం ఇవాళ నా ఫ్రెండ్ బర్త్డే, నన్ను కొంచెం డ్రాప్ చేస్తావా? డెఫినెట్లీ మేడం. వాడదే బైక్, హ్యాపీ జర్నీ. మేరా మెట్రోలో పోవడానికి డబ్బులు. అరే నా దగ్గర కూడా లేవురా. మీరు ఊరుకోండి మేడం, ఓపెన్ చేయి మెట్రోకి వెళ్ళి నా పేరు చెప్పి టికెట్ తీసుకో. ఓకే బాయ్. ఓకే బాయ్. మెట్రోలో మెట్రోకి వెళ్ళి నీ పేరు చెప్పడం ఏంట్రా? పండి మీ సాకులు. ఒక్క నిమిషం మేడం, మీరు వస్తున్నారని పట్టాపు చెప్తే ఒత్తు నుంచి ఇంట్లోనే కూర్చునున్నాను. కనీసం నా బర్త్డే రోజైనా మీతో టైం స్పెండ్ చేద్దాం అనుకున్నా, కానీ ఈ రోజు నా బర్త్డే అని కూడా గుర్తులేదు మీకు. ఈ ఇయర్ మీరు నాతో గడిపింది 11 రోజులేనాన్న, నెలకు ఒక్క రోజు కూడా కాదు. అప్పుడు కూడా ఏదో పని మీదే వచ్చుంటాం, నా కోసం అయి ఉండదు. అమ్మ చనిపోయినప్పుడే నేను చనిపోయి ఉంటే బాగుండేది కదా. మాట్లాడండి నాన్న. హ్యాపీ బర్త్డే అండి. ఎవరు నువ్వు, ఎవరు పంపారు? ఏంటి సార్ చెప్పలేదా? షాక్ అవుతారేంటి సార్ చెప్పండి. నెల రోజుల నుంచి మేడం మీ నాన్నగారు వస్తుందా రాదా వస్తుందా రాదా అని ఒకటే రచ్చ. సార్ మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పాను కదా సార్, మస్తాన్ సివిల్ సప్లైస్ ఆల్వేస్ ఆన్ టైమ్ సార్. మీరు తీసుకోండి మేడం, తీసుకోండి. తెలిసి కూడా ఎందుకు విష్ చేయలేదు నాన్న? సర్ప్రైజ్ అండి సర్ప్రైజ్. ఇందులో ఏముంది నాన్న? అది కూడా సర్ప్రైజ్ అండి. ఓపెన్ చేయండి మీరు. హే చిత్ర రారా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నమస్తే అంకుల్. నమస్తే. బాగుందమ్మా? బాగున్నాను అంకుల్. లోపలికి వెళ్దాం? యా. పది నిమిషాల నుండి నా బిడ్డ మొహం చూసేకి అయితాడలేదు నాకు. ఆ పెట్టేదో తెచ్చినావు, ఆ మాట ఏదో చెప్పినావు, ఆ ఎమ్మి నన్ను మన్నించేసినది. అసలు ఎవరు నువ్వు చెప్పు. సార్ నేను ఆ మేడం దగ్గర పనిచేస్తాను సార్, ఆవిడతోనే వచ్చాను. మీ ఇద్దరు కూడా ఆపాలని ఆవిడ తెచ్చిన గిఫ్ట్ మీదని చెప్పి ఇచ్చేసాను సార్. మంచి సాయమే చేసినావప్ప, నాకు నీకేదోటి చేయాలనిపిస్తాండది.
రా మందేద్దాం. అయ్యో థ్యాంక్ యూ సార్, లేడీస్ ముందు తాగాను సార్. పర్వాలేదు రాపా. సార్ ఇంకోసారి అయితే నిజంగా తాగేసేలా ఉన్నా సార్. వద్దు సార్ నేను బయట ఉంటాను. ఆగప్పా, నీ నంబర్ ఇచ్చిపో. ఇదిగోండి సార్ బాలూన్ ఫీడ్ చేశా. నీకే అవసరం వచ్చినా మీ అమ్మా నాయనల కంటే నాకే ముందు ఫోన్ చేయాలా, సరేనా? సరే సార్ బయట ఉంటాను. ఆంటీ వాడు చూడండి ఏం చేస్తున్నాడు. నంది చెవిలో కోరికలు చెప్పుకోవాలి గానీ నువ్వు వింటావు ఇంద్రా? నేను చెప్పాల్సింది చెప్పేశానే, రిప్లై ఏమని ఇస్తాడేమో అని. మేడం మేడం హాయ్. మేడం హాయ్ బాలు. మీరేంటండి ఇక్కడ? రే ఇదన్నా సెంట్రల్ జైలంటారు, తప్పు చేసిన మాత్రం రావడానికి. నవగ్రహాలు ప్రదక్షిణ చేయడానికి వచ్చా. ఎవరా ఈ అమ్మాయి? నేను వీళ్ళ కంపెనీలో పనిచేస్తానే. అవునా? బొమ్మ అలా ఉంది. ఏం పేరమ్మా? చిత్ర ఆంటీ. ఏమా నీకు పెళ్ళైందా? అయ్యో లేదా ఆంటీ. ఎవరినైనా ప్రేమిస్తున్నావా? లేదంటీ. మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? చెప్పమ్మా. అదేంటో టక్కర అడిగేసింది. పిట్ట మనసు తల్లికి తెలీదారా? చాలా మంచివాడమ్మా, మంచి అందగాడు, ఒక్క చెట్ట అలవాటు కూడా లేదు. తెలిపిరమ్మరా, నిన్ను బాగా చూసుకుంటాడమ్మా. నెలకి 2 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇది కూడా తల్లి ప్రేమ? నీ బొంద జీతం ఇచ్చామని అర్థం చెప్తున్నా. ఇంగ్లీష్ కూడా చాలా బాగా మాట్లాడతాడు. ఇక్కడే సన్షైన్ హాస్పిటల్ లో డాక్టర్ గా చేస్తున్నాడు. నీకు కాదు మీ అన్నగా వస్తుంది జాయింట్. అమ్మా రావే, ఇంత వచ్చేసి రచ్చసారు నిమిషండి. ఇట్రా ఏం చేస్తావే? వరుస మారిపోతే నేను అమ్మాయి ప్రేమించుకుంటున్నావు. ఊరుక నేను నమ్మను, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అది లేవే, నేనే ప్రేమిస్తున్నాను. నువ్వు అమ్మాయితో చెప్పావా? ఇందాక నందికి చెప్పాను. చాచా నేను వెళ్ళి మాట్లాడతా. ఏంటి నువ్వు మాట్లాడేది? సుధా అమ్మ నాటకి పంపించు, నువ్వు రావే. సీమకి ఫ్యాక్టరీ దేనికి చూస్తుండానప్పా. మీరు పెడుతున్నారా సార్? లేదప్పా, జపానోడు పెట్నీకి చూస్తున్నాడు. సీమలో స్థలం ఉండదని చెప్పి నీకు వచ్చిన. 7,000 మంది దాకా ఉపాధి దొరుకుతాదట. అంటే దగ్గర దగ్గర 30,000 మంది ఆకలి తీరుతాది. చేసేయండి సార్, నా కళ్ళకు మీరు కనిపిస్తున్నారంతే, చేసేయండి. అదే చూస్తాండా కానీ అడ్డం కొడతాండారు. ఎవరు సార్? సెంగారెడ్డి బాగా మూర్ఖుడప్పా. గనులన్నీ విస్తరిస్తూ చుట్టూ ఉన్న భూములన్నీ ఆక్రమిస్తున్నాడు. శివరికి ప్రభుత్వం ఫ్యాక్టరీకి కేటాయించిన స్థలం వరకు వచ్చేసినాడు. దాని గురించి మినిస్టర్కి కంప్లైంట్ చేస్తే, నువ్వు పరిధి దాటి ఆక్రమించిన గనులు గుడి మీద ఎంక్వైరీ చేయమని ఒక పెద్ద పుస్తకం రాసి పంపించాడు మీ ఎమ్మెల్యే. వీడు నా బావమర్ది, గనులు వీడి పేరు మీద రాసే సంపాదించింది చాలు. తప్పుకోండి. గనుల జోలికొచ్చినాడని వాళ్ళ బావమర్దిని నిలువున సీల్సి పడుకోబెట్టేసినాడు. వాడు మనిషే కాదు సార్, ఈ సేద్దాం చంపేద్దాం సార్, చంపేద్దాం. నా శత్రువు నా ఇంటల్లుడే అని మార్చుకోవాలనే గాని చంపుకోలేనప్పా. హాయ్ అమ్మే, ఓడిపెట్టే హింసని ఓర్సలేక పత్తి తూరి గాయాలతో నా గడప తొక్కేది. అడిగేది చిన్నాయి నేడా, కొట్టు దగ్గరున్నాడే. అమ్మా పార్వతి ఏమైనదమ్మా? తెలియనట్టు కొత్తగా అడుగుతావేంది చిన్నాయన, నా పెనిమిటి ఏదో తప్పు చేస్తాడు, నువ్వు దాన్ని నాపనికి చూస్తావు. నిన్న అపనీకి నన్ను ఇట్ట ఇడికి కొట్టి పంపిస్తాడని తెలీదా? నీ సేతులతోనే తాళిబొట్టు కట్టించిన ఆ సేతులకి నా బొట్టు తుడిసేకి అయ్యేది లేదని నాకు తెలుసు చిన్నాయన. నా పెనిమిటెట్టే బాధల్ని పంటి కింద నమిలి భరించాను. నువ్వు ఎవరికైతే ఆ ఫైలు పంపినావో వాడే తెచ్చి కాళ్ళకాడ పెట్టేసి పోయినాడంట. ఆ క్వారీ విషయం ఇడిసేయి చిన్నాయన, ఇంకో తూరి దెబ్బలతో ఇడికొచ్చే ఓపిక నాకు లేదు.
దాని కంట్లో నీళ్లు చూసి ఊరికి సేటన్ తెలిసినా ఊరికే ఉండిపోయినానప్ప. ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకుని నాడు ఆడిస్తుంటే మీరు ఆడుతున్నారా? ఇప్పుడు మీరు నాకు కొంచెం తగ్గి కనిపిస్తున్నారు సార్. చంపేయండి సార్ అన్ని. నవ్వుతారేంటి సార్? ఇడిసేయప్ప. ఏంది సార్ ఇడిసేది? ఆ చేయవండి. మా అమ్మ చెప్పింది సార్, మాటి బకరా ఇస్తే తప్పకరా అని. గుర్తుపెట్టుకోండి, అడ్డుగా అల్లుడొచ్చినా ఎదురుగా యముడొచ్చినా పాసం ప్రాణం తీస్తున్నా మీ సమస్య ఏదైనా తీరుస్తానని మాటిస్తున్నాను. నాకన్నా దీనికే బాగున్నాయి కదూ. గీతా, అమ్మగారి కాళ్ళకి దండం పెట్టు. ఇదే నేర్పిస్తున్నావా దీనికి? నువ్వు వెళ్ళు. హ్యాపీ బర్త్డే గీతా. అమ్మ ఇదిగో. సార్కి థ్యాంక్స్ చెప్పమ్మా. సరే సారు, అన్నాను పిలువరా. ఏమైంది? సార్ గిచ్చారన్నా. ఎందుకు? ఏం చేయకపోయినా గిచ్చుతారన్నా. స్కూల్ మానేయడానికి ఏదో ఒక సాకు చెప్తూనే ఉంటదయ్యా. సరే అమ్మా, లోపలికి వెళ్ళి బట్టలు మార్చు, సరిపోతే ఇంకోటి తీసుకొస్తా. సరేదా. పాలు పాడు మనిష, పశువ చేతి మీదే కదురా. కామ కుక్క ఒళ్ళంతా గిచ్చేసి ఉన్నాడు, ముట్టుకోకూడని చోటు కూడా. చిచి, పాప అది ఎలా భరించిందో ఏంటో. చెప్పు. హలో రే, ఆ కార్పొరేటర్ నెంబర్ పంపించిన ఫాస్ట్. ఏమైందా అంకుల్? ఇంకా ఎఫ్ఐఆర్ రాయలేదు అంకుల్, రండి. సార్, బాలు ఫాదర్ సార్. నమస్తే సార్, ఐఎమ్ సుందర్ రామ్మూర్తి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్. కూర్చోండి. థ్యాంక్ యూ. వాడు మా అబ్బాయే సార్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకండి సార్, వాడి ఫ్యూచర్ స్పాయిల్ అయిపోతుంది. ఒక స్కూల్ టీచర్ చేయి నరికేసి వచ్చాడు, అలాంటి వాడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయక ఏం చేయమంటారు? తప్పు చేసిన కుర్రాన్ని ఇలాగైనా వెనకేసుకొచ్చేది? సార్, వాడి చిన్న వయసులో స్కూల్ బస్సులో ముందు సీట్లో ఉన్న అమ్మాయికి పీరియడ్స్ వచ్చి ఇబ్బంది పడితే వాడి షర్ట్ తీసిచ్చి, అక్క ఇది కట్టుకుని ఇంటికి వెళ్ళు అని పంపించాడు. వాడి ఇంటికి వచ్చాక షర్ట్ ఏదిరా అని అడిగి 4 దెబ్బలేశాను. ఆ రోజు తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ షర్ట్ తీసుకొచ్చి మా ఆవిడ చేతులు పెట్టి, ఇంత చిన్న వయసులో ఇంత సంస్కారం ఎలా నేర్పించారమ్మా అని థ్యాంక్స్ చెప్పి వెళ్ళింది. అది సార్ మా పెంపకం. అర్థం చేసుకోలేని వయసులోని ఓ ఆడపిల్లకి అవసరం తీర్చినోడు పాఠాలు చెప్పే పంతులు చేయి నరికాడంటే తప్పకుండా తప్పు వాడిదై ఉంటుంది సార్. స్కూల్ మేనేజ్మెంట్ ఎవిడెన్స్ తీసుకుని వస్తున్నారు, సారీ. అర్థం చేసుకోండి ప్లీజ్.
తల తీసినోళ్ళకే బేలిస్తున్నారా, చేతికే ముందులే చూసుకుందాం. సార్ సీసీటీవీ ఫుటేజ్ కూర్చోండి, కంప్లైంట్ ఫైల్ చేయండి, సంతకం పెట్టండి. మన స్కూల్ అని నాకు తెలీదు, కేసు లేదు, ఏం లేదు. మేడం బయలుదేరండి. మీ నాన్నగారు? నేను మాట్లాడతా, బయలుదేరండి. ఎవరమ్మా నువ్వు? మా చైర్మన్ గారు కూతురు. పద ఆంటీ, రండి అంకుల్, రావాలు, ఏముండదులే, రండి. మేడం థ్యాంక్ యూ మేడం. పర్లేదు బాలు. బాలు, మీ నాన్న లోపల నీ చిన్నప్పుడు విషయం చెప్పినప్పుడు వాళ్ళు ముచ్చటేసింది తెలుసా? నేను పెంచుకోవాలని ఉంది, దా మా ఇంటికి వచ్చి. మా అమ్మ ఒప్పుకోదండి. మీ అమ్మకు మీ అన్నున్నాడుగా. నాకు మా అమ్మ ఒక్కతేగా. ఓ పని చేయండి, ఓ మంచిలో చూసుకుని మీరే మా ఇంటికి వచ్చేయండి. లైఫ్ లాంగ్ ఉండిపోవచ్చు మీరు. లైఫ్ లాంగ్ ఉండిపోవచ్చు. మీరా? అవన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళండి, లోపల గెస్ట్లు ఉన్నారు. గెస్ట్లా? ఎవరే? ఎవరో చీటీ పట్ట బ్యాచ్ అంటారులే పదా. అబ్బా చెప్పవే. మీ మేడం వచ్చింది. ఉసి మా మేడం వస్తే నన్ను పంపించేస్తావేంటే? మీ అన్నయ్య అమ్మాయి మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ మధ్యలో మనకేంటి పని? నువ్వు ఒక్కదాన్ని చాలే, దొరుకు. హాయ్ మేడం. మీరేంటి ఇలా వచ్చారు? ఇవాళ నా బర్త్డే బాలు, ఈవినింగ్ పార్టీ ఉంది, మీరందరు ఖచ్చితంగా రావాలి. మీకు ఇలాంటివి ఇష్టం లేదు కదండి. రే, ముందు బర్త్డేకి విష్ చేయరా. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. ఏం లేదు బాలు, ఇది మా నాన్నతో లాస్ట్ బర్త్డే అని కొంచెం గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఏమైంది అంకిల్ కి? హెల్త్ బాగాలేదా? కాదు కాదు కాదు, కొద్ది రోజులనే పాపం అంకిల్. నెక్స్ట్ బర్త్డే లోపల తను పెళ్లి చేసుకుని పేరెంట్కి వెళ్ళిపోతుందని అర్థం. సరే బాలు, ఈవినింగ్ పార్టీలో కలుద్దాం, మీరు ఖచ్చితంగా రావాలి. సుదర్శన్ నువ్వు కూడా. వెళ్ళొస్తాను ఆంటీ. బాయ్ బాయ్. ఓకే అండి. అలాగే బా. అమ్మా, నా బ్లూ కలర్ బ్లేజర్ రెడీ చేయించు. నేను అమ్మాయి ప్రేమించుకున్నారా? నేను రెడీ చేయమన్నది నా మెడికల్ కాన్ఫరెన్స్ కదా. అన్నయ్య కదా, ఊరికే మాటేశా, కాన్ఫరెన్స్ జాగ్రత్త. బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు? సిరా వేసుకుని రైస్ కుక్కర్ తీస్తామంటే. ఎందుకురా, దోమలు కొట్టుకుని పెట్టుకునిద్దాం, ఇంకా తక్కువ అయిపోద్ది కదా. కదా ఎట్రా నీకు నాకు ఫ్రెండ్షిప్ కుదిరింది. యాదవ్వా అమ్మా. ఏంట్రా అంటే? నేనేం చేయాలరా? నువ్వే చేయగలవే. లేదండి, స్టేజ్ పైకి వచ్చి కేక్ తినిపించి ఫోటోలకి ఈ అని పోజ్ ఇచ్చి దాని తర్వాత గిఫ్ట్ ఇచ్చి డిన్నర్ చేసేళ్ళు. అలాగే అండి. మేడం, మీరు ఎంత అందంగా ఉన్నారో చెప్పాలని ఉందండి, కానీ నేను చదివిన చదువు సరిపోయినట్లేదండి, అస్సలు మాటలు రావట్లేదు. పర్లేదు బాలు, నీ కళ్ళు చెప్పేశాయి. రాత్రంతా కూర్చొని రాసావు కదా. లేదురా, ఇంత అందమైన అమ్మాయి ఎదురైతే అలా ఫ్లోలో వచ్చేస్తుంది. ఫ్లో ఫ్లో ఫ్లో. హ్యాపీ బర్త్డే టు యూ. హాయ్, ఐఎమ్ రియలీ హ్యాపీ దిస్ ఈవినింగ్. నా కూతురు బర్త్డే ఎందుకు ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నానంటే, ఒక సర్ప్రైజ్ మీ అందరికీ ఉంది. రాహుల్, హీఈస్ రాహుల్, హంసిని గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ.
నా కాబోయే అల్లుడు. వాడే సార్ మన స్కూల్ టీచర్ చేయనరికింది. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. నువ్వు నాకు షాక్ ఇచ్చే ముందే నేనే నీకు సర్ప్రైజ్ ఇచ్చానమ్మా. మీ నాన్న ఏం చేసినది నీ అమ్మా? అబ్బాయి నచ్చకపోతే పెళ్లి పీటల నుంచి లేచి వెళ్ళిపోతున్నారు. అలాంటిది తొక్కలో అనౌన్స్మెంట్ పట్టించుకుంటాను అనుకుంటున్నావా? నాన్న అక్రమ సంపాదన నచ్చకే కదా నీ నా సెపరేట్ కంపెనీ పెట్టుకుంది. అసలు ఆయన డబ్బే ముట్టుకోలేదు, ఆయన చెప్పిన అబ్బాయిని చేసుకుంటానా? చిత్ర చిత్ర వాళ్ళు బాబు ఇటే వస్తున్నాడు, పదెళ్ళం. ఆగరా, చిత్రకు చెప్పేసి వెళ్దాంరా, లేదంటే బాధపడుతుంది. నా కోసం రా ప్లీజ్. ఎక్కడికి రా, చిత్రకు చెప్పేసి వెళ్దామని. ఒకసారి చిత్రతో నువ్వు కనిపిస్తే చంపేస్తా. రాహుల్ ఉండు, వీళ్ళకి అర్థమయ్యేలాగా నేను చెప్తాను. చిటికేస్తే పోయే ప్రాణాలు రమ్మేవి, నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా? పాలు నేను ఇన్వైట్ చేస్తేనే వచ్చాడు. పాలు, ఐమ్ రియలీ సారీ. నువ్వు బయలుదేరు, రేపు మాట్లాడదాం. పర్లేదండి, ఒక్క నిమిషం. అవును, ఏం డంగలింది దగ్గర అంటున్నారు, చీటికలు చప్పట్లని. మీరేనా, నేనేసిన ఓకేనా? మీరు చిటికేయాలంటే వెనకింత మంది రౌడీలు పలుకుబడి కావాలేమో. రెండేళ్ళుంటే వేస్తా నేను. ఏంటి చూసుకుందామా? రే నాన్న బుజ్జి, నేను చిటికేస్తాను, మనం కొడేసుకుందాం రండి. చచ్చిపోయినాడు, ఊరికి పోదాం పద. చికెన్ పట్టిందా మా నాన్న ఎదురుగా పెట్టుకొని? అసలేం మాట్లాడుతున్నాడు అమ్మీనా? ఆయన మీ నాన్న కాదు, నువ్వు మా బిడ్డవి కాదు. మా దగ్గర పెరిగావు అంతే. అసలేం మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు? ఆ తమ్ముడు మహాకాళేశ్వర రెడ్డి కొడుకు నువ్వు. ఇప్పుడంతా సమయం లేదురా, నువ్వు వెళ్ళిరా. తిరిగి వచ్చాక అన్ని వివరంగా చెప్తాను. చెప్తే నేను కదే లేదమ్మా. మాట మాట్లాడు.